हाय फ्रेंड्स, सो रेपट नुंची 25 लक्षल मंदिकी, सो 25 लाख्स पीपल की ई प्रिवेंशन किट, आई मीन कोविड केयर हेल्थ किट फ्रम धनी. सो धनी नुंडी कोविड केयर हेल्थ किट अनेदैते डिस्ट्रिब्यूट चेस्तामनि चेप्पेसि चेयरमैन गारैते चेप्पडं जरिगिंदि, समीर गेहलोत गारु. सो वीळ्ळिच्चिन इन्फर्मेशन एंटंटे धनी नुंडी फ्रीगा कोविड केयर हेल्थ किट డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది అయితే జరుగుతుంది రేపటి నుంచి అని చెప్పారు. సో ఈ ఏదైతే కిట్లో మనకి 376 రూపీస్ ఆఫ్ వాల్యూ చేసే మనకు ఇంపార్టెంట్ ప్రివెన్షన్ మెడిసిన్స్ అయితే దీంట్లో ఉన్నట్టుగా చెప్పారన్నమాట. అవేంటంటే విటమిన్ సి కానివ్వండి, డి విటమిన్ డి కానివ్వండి, జింక్ అండ్ పారాసిటమాల్. సో ఇలాంటివన్నీ ఉన్న టాబ్లెట్స్ అయితే మనకు వర్త్ ఆఫ్ ఒక అంటే 370 రూపాయలు విలువ చేసే టాబ్లెట్స్ అయితే మనకు దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నట్టుగా చెప్పారు. సో ఇది రేపటి నుండి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామని చెప్తున్నారు. 25 లాక్స్ పీపుల్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు యాజ్ ఆఫ్ నవ్ అయితే. సో చూడాలి ఫర్దర్గా ఇంకేమన్నా ఎక్కువ ఇస్తారా, లేదనంటే అసలు అంతవరకు ఇస్తారా ఇవ్వరా, లేదంటే స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారంగా ఇస్తారా అని చెప్పేసి తెలియదు. ఇంకా ఫర్దర్గా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో దీంట్లో ఏంటంటే ఈ 25 లక్షల మందికి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఒక 50 లాక్స్ పీపుల్కి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఏదైతే వీళ్ళు కిట్లో ప్రొవైడ్ చేసే టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, సో అవి ఒక కిట్లకు సంబంధించి ఒక కిట్లో ఉన్నటువంటి టాబ్లెట్స్ ఇద్దరికి సరిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా వీళ్ళు 25 లాక్స్ కిట్స్ ఇస్తే కనుక ఇండైరెక్ట్గా ఒక 50 లాక్ పీపుల్కి చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది అసలు 25 లాక్స్కి ఇస్తున్నామని చెప్పారు, కాకపోతే మరి ఎట్లాంటి కస్టమర్స్కి ఇస్తారు, లేదనంటే అసలు ఇది ఏ విధంగా ఇస్తారు, ఫ్రీ అని అయితే మెన్షన్ చేశారు. మీరు చూడొచ్చు ఇక్కడ ఈవెన్ వాళ్ళు ఇచ్చిన లోగోలో కూడా ఫ్రీ అని మెన్షన్ చేశారు. మరి ఓన్లీ కస్టమర్స్కి ఇస్తారా, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తారా, లేదనంటే ఎట్లాంటి ఐ మీన్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తారా, ఏదైనా ప్లాన్ యాక్టివ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా, సో అదంతా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే తెలియాల్సి ఉంది. సో అది నేను మళ్ళీ నాకు వన్స్ అప్డేట్ రాగానే నేను మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేస్తాను. సో ఒక రకంగా ఒక చిన్న గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు, చిన్నది కాదు పెద్దదనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వేవ్లో ఉన్నాం, థర్డ్ వేవ్ కూడా వచ్చేసిందని చెప్పి చెప్తున్నారు. ఏదో ఒకటి నథింగ్ ఈజ్ ఐ మీన్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా. సో ఎంతమందికి వీలైతే అంతమందికి వాళ్ళు 25 లాక్ కావచ్చు, 10 లాక్స్ కావచ్చు, 1 లాక్ కావచ్చు, ఎంతమందికి అట్లీస్ట్ వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీగా ఎంతమందికి వీలైతే అంతమందికి వస్తే కనుక అది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో ఒక మంచి విషయం అనే చెప్పాలి. చూడాలి ఎవరెవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఏంటనేది అయితే నాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, రాగానే మళ్ళీ మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.